హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్విత్ లాక్ ఈరోజు నేను సొద్దులతో చాలా స్పైసీగా వడలు చేసి చూపిస్తానండి ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇలా చేసుకొని నిల్వ పెట్టుకుంటే కనీసం ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇది ఎలా చేయాలో చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఏడు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పిండి మూడు కప్పులు తీసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు దీనిలో మన మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు మన మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇలా బాగా కలుపుకున్నాక మన మిక్సీలో వేసిన వాటర్తో ఇందులో వేసుకొని ఇంకా సరిపోకుంటే ఎక్స్ట్రా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీ ఫ్రైస్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసి కొంచెం పిండి తీసుకొని ఇలా బాగా పలుచుగా తట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఆయిల్లో వేయాలండి ఇలా అన్నీ చాలా పలుచుగా అద్దుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా పలుచుగా అద్దుకోవాలండి ఇలా అన్నీ వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారండి ఇలా బాగా వేగాయి కదా ఇప్పుడు వీటిని వన్ బై వన్ తీసుకుంటూ ఒక ప్లేట్లోకి ఇలా వేసుకోవాలి చూసారు కదండి ఒకసారి ఇలా సొద్దపిండితో ఈవినింగ్ స్నాక్గా ఇలా స్పైసీగా వడలు చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇది చాలా బెస్ట్ హెల్దీ అయిన రెసిపీ అండి ఇవి పిల్లలకు చేసి పెడితే చాలా అంటే చాలా ఎనర్జీ వస్తుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో